సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం తహసీల్దార్ కార్యాలయంలో భూవాణి భూ సమస్యలు పరిష్కారం వేదికగా ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ గారు మరియు ఆర్డీఓ మండల ప్రజలు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మీరు సపరేట్ చేయడం అవసరం లేదు. ప్రింటెడ్ ఫామ్స్ కూడా మేము అక్కడ అప్లికేషన్ ఫామ్స్ పెట్టి మన రైతులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా అలాగే రెవెన్యూ సిబ్బందికి, పత్రికా విలేకరులకి, వివిధ డిపార్ట్మెంట్స్ చేసిన అధికారులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ భూవాణి కార్యక్రమం దేనికి పెట్టామనేది ఇప్పుడు తహసీల్దార్ గారు వివరించడం జరిగింది. గత సంవత్సరం మనం భూప్రక్షాళన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా ప్రతి మండలంలో, ప్రతి విలేజ్లో తిరిగి మీకున్నటువంటి ల్యాండ్స్ రికార్డ్స్ అన్నీ కూడా ప్యూరిఫికేషన్ చేసేసి రికార్డ్స్ అన్నింటినీ కూడా కంప్యూటర్ చేసేసాం, చేసి పాస్బుక్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చే క్రమంలో కొందరికి తప్పులు రావడము, ఉన్న రెక్కా కంటే తక్కువ రావడము, ఎక్కువ రావడము, లేకుంటే పేర్లు తక్కువ రావడము, వాళ్ళ క్యాస్ట్ జెండరు అలాంటివి తక్కువ రావడము, అలాగే మనకు ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఇచ్చినామో వాటిలో కొన్ని అసెస్మెంట్ ఎక్కువ ఉండడంతో కరెక్ట్గా ఎవరైతే దుంపుతున్నారో వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వలేకపోవడము, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యలతో పాటు మనకు అయిపోగానే ఒక 8 నెలలు ఎలక్షన్లో ఉన్నాము. ఆ 8 మంత్స్ కరెక్ట్ సెప్టెంబర్ నుంచి మొన్న ఏప్రిల్ మే వరకు కూడా ఎలక్షన్లో ఉన్నాం. కాబట్టి ఇలాంటి భూ దృష్టి సారించలేకపోయాం. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనకి వినతి పత్రం తీసుకొని దాని ప్రకారం రెవెన్యూ రికార్డ్స్ పరిశీలించి 1 బై 1గా అన్నీ పరిష్కరించే దిశగా ఈ భూవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మన రెవెన్యూ డివిజన్లో మునిపల్లి మండలం నుంచి స్టార్ట్ చేసినాం. మునిపల్లి మండలం నుంచి స్టార్ట్ చేసి రోజు టైం తీసుకుంటాం, ఒక 10 డేస్ టైం తీసుకుంటాం. పిటిషన్ మీకు రాయడానికి ఇబ్బంది అవుతుంది. పిటిషన్ మేము రికార్డ్స్ వెరిఫై చేస్తాం. దాంతోపాటు కౌంటర్స్లో టేజ్కి ఒక్కొక్క కౌంటర్ పెట్టాం. ఆ రికార్డులు వెరిఫై మొత్తం రాసుకుంటాం వాళ్ళు. ఇదంతా ఒక అప్లికేషన్ స్వీకరించి తర్వాత ఇక్కడే వెళ్ళిపోతారని కాదు, ఈ అప్లికేషన్ తీసుకున్న తర్వాత మీరు ఇచ్చే ప్రతి పిటిషన్ని కూడా రికార్డ్ చేసి మీకు చేసేదైతే ఈ విధంగా చేయడం జరిగిందని ఇస్తాం. ఇది చేయరాదు, ఇది మా పరిధిలో లేదు అంటే రికార్డ్లో కూడా మీకు రాసేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ పిటిషన్స్ ఇచ్చి మీ యొక్క సమస్యను ఇక్కడ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మీ పిటిషన్స్ అన్నీ కూడా కలిసి తెలిపి